వలసలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న బీజేపీ బలమైన అభ్యర్థులపై ఫోకస్ పెడుతోంది. టీఆర్ సర్కార్ వైఫల్యాలపై దూకుడుగా పోరాటాలు షురూ చేస్తున్న కమలనాథులు వచ్చే ఎన్నికల్లో పెద్ద టార్గెట్టే పెట్టుకున్నారంట. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారంట. సెగ్మెంట్లో బలమైన అభ్యర్థులను ఎప్పటి నుంచే రెడీ చేసుకోవాలని అమిత్ షా సూచించినట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు. అసలు బీజేపీ గీస్తున్న స్కెచ్ ఏంటి? తెలంగాణలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను ఇప్పటి నుంచి రెడీ చేసుకోవాలని అమిత్ షా రాష్ట్ర నేతలకు సూచించారట. అలాగే జాయినింగ్స్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారని అంటున్నారు. ఇతర పార్టీల్లోని బలమైన నేతలను ఆహ్వానించి ఎక్కడెక్కడ పార్టీకి అభ్యర్థులు లేరో ఆ లోటును భర్తీ చేసుకోవాలని, ఎప్పుడూ జనంలోనే ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీలో చేరికలు ఊపందుకున్నాయి. అయితే ఆ చేరికలు కూడా ప్రతి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం ప్రాతిపదికన జరగాలని అమిత్ షా చెప్పినట్లు సమాచారం. పార్టీ సంస్థాగత కార్యక్రమాలు చేపట్టినా, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించినా అన్ని నియోజకవర్గాల్లో జరిగేలా చూడాలని ఆయన అన్నట్లు తెలిసింది. ఆ క్రమంలో రాష్ట్రంలో 90 అసెంబ్లీ సెగ్మెంట్లపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పార్టీ నేతల ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా 90 సీట్ల ఫార్ములాను ఉంచారట. టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలన్నా, అధికారంలోకి రావాలన్నా దీన్ని ఫాలో కావాలని సూచించారట. అసెంబ్లీ ఎన్నికలు 2023లో వచ్చినా, అంతకు ముందే వచ్చినా మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 90 చోట్ల బలమైన అభ్యర్థులను తయారు చేసుకోవాలని, ఆ తర్వాత గెలుపు సంగతి తమకు వదిలేయాలని అమిత్ షా చెప్పినట్లు పార్టీ ముఖ్య నేతలు అంటున్నారు. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు తమకు సానుకూలంగా ఉన్న నియోజకవర్గాలను గుర్తించే పనిలో పడ్డారు. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున గట్టి అభ్యర్థులు ఉండడంతోనే విజయం సాధ్యమైందని బీజేపీ అధిష్టానం అంచనాకు వచ్చింది. పార్టీ అభ్యర్థులు వీక్గా ఉన్నందుకే హుజూర్నగర్, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయిందని భావిస్తోంది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడినా, దుబ్బాకలో రఘునందన్ రావు, హుజురాబాద్లో ఈటెల రాజేందర్ వంటి బలమైన లీడర్లు ఉండడంతోనే గెలిచామని అంచనాకు వచ్చిందట బీజేపీ అధిష్టానం. పార్టీకి ప్రజాదరణ ఉన్నప్పటికీ హుజూర్నగర్, నాగార్జునసాగర్లో ఓటమికి అభ్యర్థుల ఎంపిక మైనస్ అయిందని, అక్కడ సరైన లీడర్లు లేకపోవడంతో అటువంటి పరిస్థితి తలెత్తిందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారట. వరుసగా జరిగిన ఎన్నికల ఫలితాలు బేరీజు వేసుకున్న అమిత్ షా నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన అభ్యర్థులుండాలని పార్టీ రాష్ట్ర నేతలకు సూచించారంటున్నారు. బలమైన క్యాండిడేట్లు లేకపోతే కేడర్ ఉన్నా గెలుపు కష్టమవుతుందని అలర్ట్ చేసినట్లు సమాచారం. అందుకే కేడర్ ఉన్న నియోజకవర్గాలు ఎన్ని, బలమైన లీడర్లు ఉన్న నియోజకవర్గాలు ఎన్ని, ఎక్కడ కొత్త అభ్యర్థులు అవసరం అనే దానిపై రాష్ట్ర బీజేపీ ఫోకస్ పెడుతోంది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో బీజేపీకి 30 నుంచి 35 సెగ్మెంట్లలో టీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కొనే క్యాండిడేట్లు ఉన్నారని ఆ పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. ఆ లెక్కన మిగతా నియోజకవర్గాలకు బలమైన అభ్యర్థులు అవసరం. ఈ సెగ్మెంట్లను గుర్తించి అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్కు చెందిన అసంతృప్తి, అసమ్మతివాదులను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రంలో పవర్లోకి రావాలంటే 60 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లను గెలుచుకోవాలి. కనీసం 90 సీట్లలో పార్టీ తిరుగులేని శక్తిగా నిలబడితే 60 నుంచి 70 సీట్లు గెలుచుకోవచ్చని బీజేపీ హైకమాండ్ నమ్ముతోంది. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర నేతల ముందు అమిత్ షా 90 సీట్ల ఫార్ములాను ఉంచారంటున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో 5 సీట్లను గెలుచుకున్న బీజేపీ 2018 ఎన్నికల్లో 1 సీటును మాత్రమే గెలుచుకుంది. అయితే ఆ తర్వాత 6 నెలల వ్యవధిలోనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 4 లోక్సభ సీట్లను గెలుచుకుంది. దీంతో బీజేపీ హైకమాండ్ పెద్దలకు తెలంగాణపై ధీమా పెరిగింది. అవే ఎన్నికలకు ముందు డీకే అరుణ వంటి సీనియర్లతో బీజేపీలోకి వలసలు ప్రారంభం కాగా ఎన్నికల తర్వాత మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, విజయశాంతి వంటి సీనియర్ లీడర్లు చేరడంతో పార్టీ బలం పుంజుకుంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీకి చెందిన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వాళ్లు, టీఆర్ఎస్లో కీలక పదవులు నిర్వహించిన ఉద్యమకారులు కూడా పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. దీంతో తెలంగాణలో ఎన్నడూ లేని రీతిలో బీజేపీ తక్కువ టైంలోనే జనానికి బాగా దగ్గరవుతోందన్న భావన వారిలో కనిపిస్తోంది. ఇదే టైంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీలో జోష్ రెట్టింపైనట్లు కనిపిస్తోంది. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 48 సీట్లు గెలుచుకోవడం, ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించడంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి పూర్తిగా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. బండి సంజయ్ నిర్వహించిన ప్రజాసంగ్రామ యాత్రకు జనం నుంచి మంచి స్పందన రావడం, టీఆర్ఎస్ సర్కారుపై ఉన్న వ్యతిరేకత యాత్ర సందర్భంగా ప్రజల నుంచి కనిపించడంతో బీజేపీ హైకమాండ్కు ఇక్కడ పార్టీ పురోగతిపై గట్టి నమ్మకం ఏర్పడిందంటున్నారు. కర్ణాటక తర్వాత అధికారంలోకి వచ్చే అవకాశమున్న రెండో రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిందట బీజేపీ హైకమాండ్. అందుకే టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్యవహరించాలని నిర్ణయించుకుంది. స్వయంగా అమిత్ షా రంగంలోకి దిగి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. తాజాగా రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు రాష్ట్రానికి చెందిన జాతీయ నేతలతో ఢిల్లీలో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎగిరేది బీజేపీ జెండానే అనే భరోసాను ఇక్కడి నేతల్లో కలిగించే ప్రయత్నం చేశారు. అయితే అన్ని నియోజకవర్గాల్లో బలమైన పునాదులు నిర్మించుకోవాలని, క్యాడర్ ఎంత ముఖ్యమో వారిని నడిపే లీడర్లు కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారట. కనీసం 90 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను తయారు చేసుకోవాలని సూచించారట. మొత్తానికి తెలంగాణలో పాగా వేయడానికి పెద్ద స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తున్నారు కమలనాథులు.